రెడీయా? ఓకే, సో సింపుల్, ఎలా మాట్లాడాలి అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ భయం ఉందా? ఇంకా భయం ఉందా? లేదు. ఎలా మాట్లాడాలో చెప్తాను, స్టెప్స్ నాతో పాటు చెప్పండి. ఏ బి సి డి ఈ అంతే. ఏ అంటే మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా అట్రాక్టివ్గా రావాలి, అట్రాక్టివ్గా రావాలి. ఏ ఫర్ అట్రాక్షన్. వెన్ యూ స్టార్ట్ ఏ స్పీచ్, ప్రసంగం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక కొటేషన్తోనో, ఒక కథతోనో, ఒక ఎనెక్డోట్తోనో, ఒక షాహిరీతోనో, నీ సింపుల్ నీ పర్సనల్ ఎగ్జాంపుల్తోనో స్టార్ట్ చేయి. అంతేగాని మిత్రులారా, ఈరోజు మీ దగ్గరకు వచ్చాను కారణం ఏంటంటే ఎయిడ్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ఓకే, ఈవెన్ దట్ ఆల్సో యూ కెన్ క్రియేట్ ఎ వండర్ఫుల్ అట్రాక్షన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ కాదు నాన్న, లాస్ట్ ఇంప్రెషన్. బెస్ట్ ఇంప్రెషన్, లాస్ట్ ఇంప్రెషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎల్ఏఎస్టీ, ఎల్ఓఎస్టీ. ఫస్ట్ నేను చూడగానే అలా కనపడాలి. చూడండి, మూడు రోజుల నుంచి నాకు క్లాస్ ఉన్నా లేకున్నా ఇలా వేసుకొని కూర్చున్నా. యూ నీడ్ టు మెయింటైన్ ఎ బ్రాండ్ యాజ్ ఎ స్పీకర్. ఫస్ట్ రాండి, నవ్వుతూ రాండి, స్టేజ్ ఎక్కుతున్నప్పుడు రాండి. స్టేజ్ ఎక్కిన తర్వాత అనుకోవాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు అందరూ 2-2 లక్షల రూపాయల బాకీ ఉన్నారు. బాకీ ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడదాం? అంతే. సో హ్యాపీగా మాట్లాడండి. ఒక్కటి మిషన్ చెప్తున్నా వినండి, ఉంటే ఉంటారు, వాళ్ళు ఉంటేంత మనకు కావాల్సింది. అంతే. ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ మేము ఇంత తక్కువ మంది ఉన్నా మేము ఈరోజు సాయంత్రం మేమేం బాధపడ్డాడు ఎందుకు తెలుసా? ఇక్కడ ఉంది 400 మంది. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసినాక సుమారుగా 500,000 మంది వారం రోజులు చూస్తారు ప్రపంచవ్యాప్తంగా. ఓల్ వరల్డ్ విల్ వాచ్. ఇక్కడ ఒంగోలు ఉన్న వాళ్ళకి దీని యొక్క పవర్ అర్థం కావట్లేదు. ప్రపంచం మమ్మల్ని గుర్తించింది. అందుకోసం వీ డోంట్ కేర్ వెదర్ యూ కమ్ ఆర్ నాట్, వీ విల్ గో అహెడ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, రెడీయా? ఏ ఫర్ అట్రాక్షన్. బి బాడీ లాంగ్వేజ్. ఏంటది? ఇఫ్ యూ స్పీక్ వితౌట్ బాడీ లాంగ్వేజ్ యూఆర్ లివింగ్ జస్ట్ స్పీకింగ్ అంతే, అది మైండ్లో అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను చూడండి, నేను మాట్లాడుతుంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి, నా చేతుల కదలిక చూడండి, నా శరీరం కదలిక చూడండి. ఇలా మాట్లాడుతుంటే 100% అర్థమవుతుంది నాన్న. సో ఫస్ట్ ఏ ఫర్, బి ఫర్. యూ నీడ్ టు యూజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. నీ శరీరాన్ని, భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన శరీరాన్ని వాడగలగాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి ఈరోజు మిత్రులారా మీరు నోబడి విల్ లిసన్. యూ నీడ్ టు యూజ్ వర్డ్స్ అప్ అండ్ డౌన్స్. ఇక్కడికి వెళ్ళాలి, అవసరమైతే ఇక్కడికి వెళ్ళాలి. వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ పెడితేనే ఎఫెక్టివ్ స్పీకర్ అంటారు. నీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా, ప్రజెంటేషన్ లేకుంటే కంటెంట్ వేస్ట్. యు నీడ్ టు ప్రజెంట్. దిస్ ఇస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. ఇక సి, వెరీ సింపుల్, కంటెంట్. ఏమన్నాను? కంటెంట్. కంటెంట్ అంటే ఏం చెప్పాలి, ఏం సబ్జెక్ట్ చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఏం తీసుకురావాలి, ఏమేం చెప్పాలి, ఏం స్టోరీ చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం స్టాటస్ చెప్పాలి. టోటల్ సి. ఇక లాస్ట్ డి నాన్న, డి డైరెక్షన్. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడింది ఎందుకు? వాళ్ళు ఏం చేయాలి పోయి ఇంటికి వెళ్ళి? వాట్ దే నీడ్ టు డూ ఇన్ యాక్షన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, టుడే ఆన్వర్డ్స్, వాళ్ళకి యాక్షన్లో పోగొట్టేటట్టుగా మనం చెప్పగలగాలి. దట్ ఇస్ కాల్డ్ డైరెక్షన్. ఏ ఫర్, బి ఫర్, సి ఫర్, డి ఫర్. ఇక లాస్ట్ నాన్న, ఈ ఎవాల్యుయేషన్. నువ్వు ఎలా మాట్లాడావో నువ్వు చెక్ చేసుకో. నీ ఫ్రెండ్ను కూర్చున్నబెట్టాడు, ఎలా మాట్లాడు, కరెక్ట్ చెప్తాడు. నీ మొహం అంటాడు, అవునా అంటాడు. ఏం చేయాలి? కొద్దిగా ఇంప్రూవ్ చేసుకో. అలా మనకు చెప్పే వాళ్ళంటే ఇంప్రూవ్ అవుతుంటాం. ఎవాల్యుయేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ తర్వాత మళ్ళీ కావాలి